మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన డంప్యార్డ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 46 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న వైకుంఠధామం నిర్మాణ స్థలాన్ని, యాదాద్రి పార్కింగ్ స్థలాన్ని వారు పరిశీలించారు. అనంతరం హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో నర్సరీ ద్వారా మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. రామాయంపేటలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు రామాయణపేటలో కూడా నర్సరీ కోసం మరి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ మార్కెట్ యార్డ్ అవతల మన నర్సరీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే దాని నుండి చెట్లను కూడా మన మొక్కలను కూడా సేకరించి రామాయణపేట కావాల్సిన మొక్కలన్నింటినీ కూడా అందరికీ కూడా అక్కడ నుండే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వైకుంఠధామం కూడా ప్లేస్ చూడడం జరుగుతూ ఉంది. తొందరలోనే వైకుంఠధామం 4 వైపులా అంటే 2-3 శ్మశాన వాటికలు కట్టిస్తేనే రామాయణపేటకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశం కొద్ది ప్లేస్లను ఐడెంటిఫై చేయడం జరుగుతూ ఉంది. తొందరలోనే వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం 46 లక్షలు మంజూరైనవి, వాటిని కూడా తొందరలోనే వాటిని కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 300 ఇళ్లకు కంప్లీట్గా 300 ఇళ్లను మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాటర్ వినియోగం కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ మన రోడ్స్ కానీ అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. తొందరలోనే రైతు వేదిక ప్రారంభమోత్సవ సందర్భంలో గౌరవ కేటీఆర్ గారు రాబోతున్నారు. వారి చెట్ల మీదుగా ఈ హౌసింగ్ను కూడా మనం ఇనాగ్రేషన్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏవైతే 300 ఇళ్లను రామాయణపేట సంబంధించి ఇల్లు లేని వారికి పేదవారికి ఆ ఇళ్లను అందే విధంగా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఇంకెవరైనా మిగిలిపోతే కూడా ఎవరికైతే సొంత స్థలాలు ఉంటాయో ఆ సొంత స్థలాల్లో కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి రామాయణపేటలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జాగ ఉన్నట్టయితే ఆ జాగాల్లో ఇల్లు కట్టిస్తాం. ఒక రామాయణపేటనే కాదు, ప్రతి మెదక్ నియోజకవర్గంలోని ప్రతి ఊర్లో కూడా ఎవరైనా సొంత స్థలాలు ఉండి ఇల్లు లేని వారు ఉంటే తప్పకుండా వారికి కూడా కట్టించే ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. మార్చి నుండి ఆ ప్రోగ్రామ్ కూడా తయారవుతుంది. అదేవిధంగా మల్లె చెరువుకు సంబంధించి ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో మల్లె చెరువును మనం మంచి చేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా నిధులను మంజూరు చేసి పూర్తిగా మినీ ట్యాంక్ బండ్గా మార్చే ప్రక్రియను పూర్తి చేస్తాం. రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో డ్రైన్ కట్టడం జరుగుతుంది. మల్లె చెరువులకు డ్రైన్ వాటర్ ఇవ్వడం వల్ల మురికి నీళ్లు చేరుతూ ఉన్నాయి. ఆ మురికి నీళ్లు చేరకుండా రాబోయే భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే మల్లె చెరువు నింపుకునే విధంగా ఆ డ్రైన్ వాటరు మల్లె చెరువులకు పోకుండా ఫ్రెష్ వాటర్ ఉన్నట్టయితే ఆ ట్యాంకర్ని కూడా మరి మంచి వాతావరణంలో పార్క్ కానీ అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా వెంటనే తొందరనే ఆ నీళ్ళు వచ్చేంత లోపలనే ఈ డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్